హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు క్యాలీఫ్లవర్ గురించి చెప్పబోతున్నాను దీంట్లో అయితే మనకు కావాల్సిన పోషకాలు విటమిన్స్ ఉంటాయి కానీ మనం మాత్రం చాలా నెగ్లెక్ట్ చేస్తాము నేను కూడా ఒకప్పుడు అస్సలు తెచ్చేదాన్ని కాదు మార్కెట్ నుండి అసలు వండేదాన్ని కూడా కాదనమాట కానీ తర్వాత తర్వాత చూసాను దీన్ని తెచ్చుకునే విధానము మనం చేసుకునే విధానము తెలిస్తే మంచిగా ప్రాసెస్ తెలిస్తే కనుక ఇది చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఈ చాలా ఇష్టంగా చేసుకుంటాను ఇంట్లో అదేంటంటే ఫస్ట్ మనం మార్కెట్ నుండి తెచ్చుకునేప్పుడే ఈ క్యాలిఫ్లవర్ని సరిగ్గా ఉందో లేదో చూసుకొని తెచ్చుకుంటే అసలు మనకి పురుగులు ఉంటాయి అనే భయమే అవసరం లేదండి ఎందుకంటే నేను చూస్తున్నాను కదా అది మనం ఏదో ఒకటి లేని తెచ్చుకుంటే దాంట్లో గ్రీన్ కలర్ పురుగులు కనిపిస్తూ ఉంటాయి కానీ మనం తెచ్చుకునే టైంలో కొంచెం మంచిది కొద్దిగా మచ్చలుగా లేకుండా ఉండేది ఫ్రెష్గా ఉండేది చూసి తెచ్చుకున్నామంటే కనుక చూడండి అసలు నేను మీకు ఈరోజు మొత్తం లైవ్లో చూపిస్తాను ఒక్క పురుగు కూడా ఎక్కడ నేను తీసి చూపెట్టండి చూడండి ఇక్కడ నల్లగా ఉంది కదా అది కొంచెం బూజులాగా ఉందన్నమాట చిన్నగా అసలు అది పురుగు కూడా కాదు అది తప్ప మిగిలిన ఏ ప్లేస్ కూడా నేను ఏది తీసేయండి చూడండి అంత నీట్గా ఉంటుంది దీనికి పైన కూడా కొద్దిగా నల్ల నల్లగా కనిపిస్తుంది ఆ నల్లగా కనపడే టైంలో మనం అక్కడ కట్ చేస్తే లోపల దాకా నల్లగా ఉంది అంటే ఫంగస్ ఫామ్ అయి ఉంటుంది లేదు ఆ పైన కొంచెమే ఉంది అంటే ఒకదానికొకటి ఫ్లవర్స్ ఎక్కువ తెచ్చి పడేస్తూ ఉంటారు కదా మార్కెట్లో ఆ టైంలో అది నలిగి నల్లగా అయిన మరక అనుకొని మీరు ఆ కొంచెం ప్లేస్ని రిమూవ్ చేసేసి నీట్గా వండేసుకోవచ్చు చూడండి నీకు ప్రతిదీ మీ ఇలాగా తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉంది ఎంత హెల్తీగా ఉంది ఇలా మనము ఆ పురుగులు ఉంటాయనే భయంతో దీన్ని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తాము కానీ అదే బయట గోబీల మంచూరియన్ చేస్తే మాత్రం లొట్టలు వేసుకుంటూ తింటాము వాళ్ళు ఇంత ఇంత ఓపికగా ఇవన్నీ తీసి చేస్తారు అసలు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మనము ఇట్లా కట్ చేసిన టైంలో లోపల దాకా బ్లాక్గా ఉంటే తీసేయాలి కానీ ఇక్కడ లేదు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పైన ఊరక కొంచెం అలా నల్ల మచ్చగా ఉంది అలా చూసి మనము కొద్దిగా కేర్ తీసుకొని వండుకుంటే ఎన్నో రకాల పోషకాలు మనకు అందు తాయి మన పిల్లలకి కూడా ఇలాంటి కర్రీస్ చేసి పెడితే ఏమవుతుందంటే వాళ్ళకి అలవాటు చేసిన వాళ్ళం అవుతాము మనమే ఉండకపోతే ఇంకా వాళ్ళకి ఎలా అలవాటు అవుద్ది వాళ్ళు ఎలా తెలుసుకుంటారు వాళ్ళ పిల్లలకి వాళ్ళెలా చెప్పుకుంటారు ఇంకా ఇలాంటి కర్రీస్ జస్ట్ ఎక్కడో చూడడము అవునా ఇది కూడా కర్రీ చేసుకుంటారా అనే సిచువేషన్స్ రాబోతాయి ఇలా మనం మనమే చేసుకోకపోతే అలా నీట్గా అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఫస్ట్ కొంచెము సాల్ట్ వేసుకొని వాటర్లో వీటిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా వదిలేసేయండి మనం లాగో దీన్ని ఉడికించుకొనే చేస్తాను నేనైతే వీటిని ఇలా కడిగిన తర్వాత మళ్ళీ ఒక సాల్ట్ పసుపు వేసి ఉడికిచ్చేసి నెక్స్ట్ కర్రీలు యాడ్ చేస్తాను డైరెక్ట్ వెయ్యను సో మీరు కూడా ఈసారి ఇలా చేయండి ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ కాబట్టి ఓకే అండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ